చేస్తూ ఉన్నారు. ముందుగా బి రామసుబ్బమ్మ. రామసుబ్బమ్మ తన రైతు గాథను మనతో ఆత్మీయంగా పంచుకుంటారు. హలో, నా పేరు రామసుబ్బమ్మ. ఈ సభకు వచ్చేసిన పెద్దవారందరికీ నా ధన్యవాదాలు. తొండూరు మండలం బోసుపల్లె గ్రామం నుంచి వచ్చాను సార్. మాకు 3.5 ఎకరా పొలం ఉంది సార్. దానిలో 3.5 ఎకరా పొలం ఉంది సార్. నా పేరు రామసుబ్బమ్మ. మా భర్త పేరు కోడూరు విశ్వనాథ. మాకిద్దరు పిల్లలు ఉన్నారు సార్. బాబు వికలాంగుడు సార్. కనీసం వికలాంగుల పింఛను కూడా తక్కువ ఇస్తున్నారు సార్. 3.5 ఎకరా పొలంలో 5 ఏళ్ల క్రితం పత్తి వేశాం సార్. పత్తిలో వర్షాలు సకాలంలో పడకపోవడంతో 2 బోర్లు వేశాం సార్. ఆ బోర్లో చుక్కటీరు కూడా పడలేదు సార్. తర్వాత సంవత్సరం ఉల్లి వేశాం సార్. ఉల్లి సాగులోనన్నా ఈ బాకీలు తీర్చుకున్నామని ఉల్లి వేశాం సార్. ఆ ఉల్లి సకాలంలో పండకపోవడంలో మరో 3 బోర్లు వేశాం సార్. ఆ బోర్లో కూడా చుక్కటీరు కూడా పడలేదు సార్. పడకపోవడంతో బాకీలకు రెట్టింపు అయ్యి ఏదైనా తగిలిన గాయానికే తగులుతుంది అంటారు సార్. దానికి బాగా మరో బాకీ ఎక్కువయ్యి మా ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యి 2017 మే 23 ఆత్మహత్య చేసుకున్నారు సార్. మా ఆయన చనిపోయి 3 సంవత్సరాలు అయింది సార్. మాకు ఏ సాయం అందలేదు. మా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, మేము ఎలా బాకీలు కట్టుకోవాలని చాలా మనస్తాపన పడ్డాను సార్. మనస్తాపన పడ్డ సమయంలో బోసుపల్లె సర్పంచ్ దేవిరెడ్డి చలమారెడ డి గారు, కదిరి బాలనరసింహారెడ్డి గారు, నంద్యాల గోపాలరెడ్డి గారు మా ఇంటి దగ్గరకు వచ్చి, అమ్మా రాజన్న పాలన వస్తుందమ్మా, జగనన్న పాలనలో మనకు మంచి జరుగుతుందమ్మా అని చెప్పారు సార్. అన్నట్లుగానే జగన్ సార్ వచ్చారు. సార్ వచ్చినాక 40 రోజులకి మాకు మంచి జరిగింది సార్. 40 రోజులకి మాకు మంచి జరిగింది సార్. ఇలాంటి అవకాశం వస్తుందని మేము అస్సలు అనుకోలేదు సార్. మా బాబు వికలాంగుడు సార్. మా బాబుడు సార్ గారు చెప్పినట్టు నవరత్న పథకాలు మాకు బాగా నచ్చాయి సార్. నవరత్నాల పథకం బాగుందా అమ్మా? మీరు బడికి పంపించండి అమ్మా, మీ బాబును బడికి పంపించండి అమ్మా. మీకు పూర్తిగా ఫీజు మేం కడతానమ్మా అని చెప్పారు సార్. అలాగే పిల్లల్ని బడికి పంపిస్తున్నాను సార్. ఈనాడు ఈ చిన్నారులే రేపటి డాక్టర్లు గాను ఇంజనీర్లు గాను తయారు చేస్తాం సార్. అలాగే సార్ నవరత్నాలు పెట్టినారు, మాకు బాగా నచ్చినాయి. అలాగే రైతు భరోసా అనేసి మాకు బాకీలు ఉన్నందుకు మా భర్త చనిపోయాడు సార్. రైతు భరోసా అనేసి మాకు 7 లక్షల రూపాయలు సార్ గారు మాకు చెక్కు రూపంలో ఇస్తున్నారు సార్. మా ఇంటి దగ్గరకు వచ్చి దేవిరెడ్డి చలమారెడ్డి గారు మా ఇంటి దగ్గరకు వచ్చి, అమ్మా రాజన్న నీకు, జగనన్న నీకు 7 లక్షల రూపాయలు చెక్కు ఇస్తున్నారమ్మా, జమ్మలమడుగు రాండమ్మా అని చెప్పడంతో మేము చాలా సంతోషపడిపోయాం సార్. జగన్ సార్ గారికి ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ఒక విషయం సావధానంగా వినాలి. పేద చిన్నారుల చదువు కోసం అమ్మ ఒడి ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి గారు ఈ చిన్నారిని తన ఒడిలోనే కూర్చోబెట్టుకుని ఆశీర్వదించారు. ఈ చిన్నారి భవిష్యత్తులో డాక్టర్ అవుతాడో ఇంజనీర్ అవుతాడో ఈ సమాజానికి పనికొచ్చే అద్వితీయమైన పౌరుడవుతాడని ఆకాంక్షిద్దాం. అమ్మ ఒడి అనే అద్వితీయ పథకాన్ని ప్రవేశపెట్టి చిన్నారుల చదువుకు అండదండగా నిలబడ్డ గౌరవ ముఖ్యమంత్రి గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. ఇప్పుడు